ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ఆంధ్రప్రదేశ్ అనే ఉద్యోగం చేయాలని ఆలోచన కూడా అక్కర్లేదు మీకు. మీకు తెలివి ఉంటే బెంగళూరులో చేయొచ్చు, ఢిల్లీలో చేయొచ్చు, ముంబైలో చేయొచ్చు, లండన్లో చేయొచ్చు, న్యూయార్క్లో చేయొచ్చు. రెండోది రావడం పోవడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఫ్లైట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకప్పుడు రైల్వే స్టేషన్ల మారిగా ఈరోజు మన వాళ్ళని చూస్తే, తెలుగు వాళ్ళని చూస్తే, ఏ ఎయిర్పోర్ట్కి పోయినా అటు ఇటు తిరిగే వాళ్ళందరూ ఎవరున్నారంటే మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. అంటే ట్రాన్సిట్లో ఉంటారు, ఉద్యోగాల కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే ఆ కమ్యూనికేషను, ఆ కనెక్టివిటీ వచ్చేస్తూ ఉంది. ప్రపంచమే మనకు ఉద్యోగాలు కల్పించే ఒక ప్లేస్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కావాల్సింది మీరు స్కిల్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి. ఇది వండర్ఫుల్ టైం. మీరు ఒక మాట చెప్తాను, యువతంతా ఉన్నారు కాబట్టి, ఐఎమ్ ఆల్వేస్ యూజింగ్ దిస్ వర్డ్, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. మీరందరూ అనుకుంటే ఎక్కడసారి ఇన్స్పైరింగ్ టైం మాకు రాలేదని, మీ చేతుల్లో ఉంది అది. ఎందుకు నేను వాడుతున్నానంటే, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఈజ్ గోయింగ్ ఆన్, థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాట్ వరల్డ్ యాజ్ ఎ గ్లోబల్ విలేజ్. నౌ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ ఐఓటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ దట్ మీన్స్ రియల్ టైంలో నువ్వు ఏం కావాలన్నా చేసే శక్తి వస్తూ ఉంది. నెక్స్ట్ స్టెప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నీ మేధోశక్తికి అదనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. హౌ టు యూజ్ ఇట్. మీకు ఆ శక్తి వస్తే ప్రపంచానికి సేవ చేసే అవకాశం, ప్రపంచాన్ని శాసించే అధికారం, అవకాశం మనకు వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఈరోజు మీరు రాష్ట్రంలో చూస్తే రియల్ టైం గ్రౌండ్ వాటర్ మెజర్ చేస్తున్నాం, రెయిన్ఫాల్ మెజర్ చేస్తున్నాం, ఎయిర్ క్వాలిటీ మెజర్ చేయబోతున్నాం రేపటి నుంచి, లేకుంటే ఫుడ్ క్వాలిటీ మెజర్ చేస్తాం, స్ట్రీట్ లైట్స్ రియల్ టైంలో వెలుగుతున్నాయా లేదా అని మెజర్ చేస్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రియల్ టైం విత్ టోటల్ కంప్యూటరైజేషన్. నౌ యూ కెన్ ఇమాజిన్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మిమ్మల్ని కోరేది, ఇలాంటి టైంలో మనం ఉండడం మన అదృష్టం. ఉపయోగించుకుంటే వండర్స్ చేస్తాం, మన క్యారియర్ బ్రహ్మాండంగా ఉంటుంది. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, డొమైన్ నాలెడ్జ్. ఇట్ మే బి హెల్త్, అగ్రికల్చర్ ఆర్ అనిమల్ హస్బెండరీ ఆర్ ఎంటర్టైన్మెంట్, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్ ఈస్ ఎ డెడ్లీ కాంబినేషన్. మూడోది ఐఓటీ, ఇట్ ఈస్ ఎన్ ఎక్స్టెన్షన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇట్ ఈస్ వాల్యూ అడిషన్ ఆర్ ఇమాజినేషన్ వేయం కావాలో చేయడం. ఆల్వేస్ విత్ ఇన్నోవేషన్. రొటీన్గా చేసే పని మీరు చేస్తే ఇంకా లైఫ్ లేదు. మీరు వినూత్నంగా ఆలోచిస్తే మీరు ముందుకు పోతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే గవర్నమెంట్లో మా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎవ్రీడే ఇది చెప్తున్నాను. ఒకప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, దట్ ఈస్ ఓన్లీ ఏ రెగ్యులేషన్ కంట్రోలింగ్. టుడే ఎంపవరింగ్ సిటిజన్స్. ఇట్ ఈస్ ఎ న్యూ ఓరియంటేషన్ ఆల్ టుగెదర్. ఇప్పుడు రెగ్యులేషన్ ఏమి లేదు, కంట్రోలింగ్ ఏమి లేదు. అవి ఆ స్టేజ్ దాటిపోయాం. ఆ దాటిపోయి వెల్త్ క్రియేషన్, ఎంపవరింగ్ సిటిజన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి అందని కోరుతుంది. సార్, మీతో ఇంటరాక్షన్ అనగానే చాలా మంది తమ సందేహాలతో రెడీగా ఉన్నారు. లాస్ట్ క్వశ్చన్ అని చెప్పినా సరే ఇంకొక క్వశ్చన్ మాత్రం తీసుకుందాం సార్, ప్లీజ్. నా పేరు గోపి సార్. నేను నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాను. మీరు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్కి స్థలం కేటాయించారు సార్. దీనివల్ల గవర్నమెంట్ యూనివర్సిటీస్ మూతపడే అవకాశం ఉందని చాలామంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నారు సార్. దేశం గర్వించదగ్గ నేత అయిన మీరు మిమ్మల్ని తయారు చేసింది కూడా ఎస్వి యూనివర్సిటీ సార్. అలాంటి యూనివర్సిటీస్కి మూతపడే అవకాశం ఉందా? మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భవిష్యత్తు నాలెడ్జ్ ఎకానమీ. ఎవరైతే సమాజంలో ఏ కంట్రీ కానీ ఏ రాష్ట్రం కానీ నాలెడ్జ్ ఉంటుందో వాళ్లే సుప్రీం, వాళ్లే డామినేట్ చేస్తారు. అమెరికాలో యూనివర్సిటీస్ అన్ని మీరు చూస్తే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాదు. స్టాన్ఫోర్డ్, ఇట్ ఇస్ ఎ ట్రస్ట్. హార్వర్డ్, ఇట్ ఇస్ ఎ ట్రస్ట్. అలాంటి ఎన్ని యూనివర్సిటీస్ మీరు తీసుకున్నా అవన్నీ కూడా ఇస్ ఎ ట్రస్ట్ ఆర్ సమ్ టైమ్స్ వన్ ఆర్ టూ ప్రైవేట్ కూడా ఉన్నాయి.
ఇప్పుడు మన దగ్గర కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ మీద ఎక్కడ కూడా మనం డైల్యూట్ కాకుండా వాళ్ళని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. అందుకని అక్రెడిషన్ అన్నా నేను. దే హ్యావ్ టు గో ఫర్ అక్రెడిషన్, దే హ్యావ్ టు కంపీట్ ఇన్ ది ఓపెన్ మార్కెట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అదే సమయంలో నాలెడ్జ్ని కానీ సీజ్ చేసి ఈ పదేజాలనుకుంటే మనకు కాదు. కాబట్టి బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఐఎమ్ అట్రాక్టింగ్. ఎస్ఆర్ఎం, విట్, ఎస్ఎల్ఆర్ఐ, ఆర్ అమృత్, ఇలాంటి యూనివర్సిటీస్ కాకుండా ఇవి ఇండియాలో ఉండే యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్, అవి కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నీ అనుసంధానం చేస్తే నాలెడ్జ్ అనేది మన పిల్లలకు అందుబాటులో ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్గా మీరు అది నేర్చుకున్న తర్వాత ప్రపంచంలో పోయి పనిచేసే అవకాశం వస్తుంది. దానికి శ్రీకారం చుట్టాను. ఒక ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోవాలి, 20 ఇయర్స్ బ్యాక్ నేను ఒక ఫౌండేషన్ వేసాను. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలని చెప్పి చూశాను. ఆ రోజు మొత్తం గవర్నమెంట్ పెట్టాలంటే పెట్టలేం కాబట్టి ప్రైవేట్ కాలేజీలు పెట్టాను. ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ స్కాలర్షిప్లు ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చాను. డబ్బులుండేవాళ్ళు డబ్బులు పెట్టుకున్నారు, మిగిలిన వాళ్ళు గవర్నమెంట్ స్కాలర్షిప్లు ఇచ్చాం, బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఈరోజు ఐటీలో ప్రపంచమంతా పోయి పనిచేసుకుని డబ్బులు సంపాదించుకున్నారంటే ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు నేను వేసిన ఒక సీడ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చేసిన పనికి ఈరోజు అన్ని రిజల్ట్స్ వచ్చాయి. ఈరోజు నా ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. అన్ని యూనివర్సిటీలు కానీ, ఇంకా ఒకటి రెండు నిన్న కూడా కొన్ని అనౌన్స్ చేశాను, మైనింగ్ యూనివర్సిటీ ప్రకాశం జిల్లాలో వాళ్ళు ఒక యూనివర్సిటీ అనౌన్స్ చేశాం, అదే మరి కాలేజెస్ అనౌన్స్ చేశాం. ఇవి అనౌన్స్ చేస్తూనే మన పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవడానికి ఎన్ని యూనివర్సిటీస్ ప్రపంచమంతా ఉన్నాయో, ఎన్ని బెస్ట్ స్కూల్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాం. ఆ నాలెడ్జ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటే పేదవాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళందరికీ కూడా మళ్ళీ స్కాలర్షిప్లు ఇస్తాం. అందుకే మీరు ఇప్పుడు చూస్తే విదేశ విద్యోన్నతి కింద పేద పిల్లలకు కళ స్టాన్ఫోర్డ్ చదువుకోవాలి, హార్వర్డ్, ఆక్స్ఫోర్డ్ ఇవన్నీ చదువుకోవాలంటే 15 లక్షల రూపాయలు వాళ్ళ స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని చదివిస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. ఈరోజు ఇంకొక పక్కన కార్పొరేట్ స్కూల్స్లో కూడా చదివించడానికి ముందుకు పోతున్నాం. ఎవరన్నా మంచి పిల్లలు కాదు, నేను పలానా కార్పొరేట్ స్కూల్ ఉంది, ఇక్కడ బాగుంటుంది అనుకుంటే వాళ్ళకి డబ్బులంతా ఖర్చు పెట్టి మనమే చదివిస్తున్నాం. అంటే నాలెడ్జ్ అనేది ఎక్కడ అందుబాటులో ఉంటే పేద పిల్లలకు అందుబాటులో పెట్టగలిగితే బ్రహ్మాండంగా వస్తుంది. నేను అందుకనే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇది లాస్ట్ క్వశ్చన్ కాబట్టి, వాట్ ఐఎమ్ థింకింగ్ ఇన్ ఇండియా, ఈవెన్ నేషనల్ మీడియా ఈజ్ దేర్, వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీఆర్ నెంబర్ 1 యాజ్ ఆన్ టుడే ఫర్ ది లాస్ట్ 2 ఇయర్స్. అర్లియర్ వీఆర్ నెంబర్ 1. ఐ వాంట్ టు బి డిస్టెంట్ నెంబర్ 1 అమాంగ్ టాప్ 5 ఇన్ ది వరల్డ్. ఫర్ దట్ పర్పస్ వీఆర్ ఎంగేజింగ్ లిక్వన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్. దే ఆర్ వర్కింగ్ విత్ అస్. బెస్ట్ కంట్రీస్ ఏదర్ న్యూజిలాండ్ ఆర్ నెదర్లాండ్స్ ఆర్ సింగపూర్ ఆర్ ఫిన్లాండ్ సౌత్ కొరియా, దిస్ ఆర్ ఆల్ ది టాప్ 5-6 కంట్రీస్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఎగ్జాంపుల్. వీఆర్ స్టడీంగ్ దర్ మోడల్, వీఆర్ ఇంప్లిమెంటింగ్. సెకండ్ వన్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఈజ్ ఆఫ్ లివింగ్. ఈజ్ ఆఫ్ లివింగ్ ఈజ్ నథింగ్ బట్ సిటిజన్స్ షుడ్ హ్యావ్ టోటల్ ఫ్రీడమ్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ వెరీ ఈజీలీ త్రూ టెక్నాలజీ. ఇట్ ఈస్ పాసిబుల్ ఎయిదర్ రెగ్యులేటరీ త్రూ యాప్ దే కెన్ గెట్ ఎవ్రీథింగ్, వెల్ఫేర్ త్రూ బయోమెట్రిక్ అథెంటికేషన్, నో ఫ్రాడ్, ఫుల్ ప్రూఫ్, డెవలప్మెంట్ ఎనీ సిటిజన్ కెన్ ఇంటరాక్ట్ ఎట్ ఎనీ టైమ్, ఇంటరాక్ట్ టు దిస్ వన్ వీ కెన్ క్రియేట్. సో అగైన్ ఎనీ ప్రైవేట్ సర్వీస్ ఆల్సో ఇట్ విల్ బి ఆన్లైన్. సో దిస్ ఇఫ్ యూ కెన్ క్రియేట్ దిస్ ఈజ్ ఆఫ్ లివింగ్ దెన్ సిటిజన్స్ విల్ బి వెరీ హ్యాపీ. దట్ ఈస్ పాసిబుల్ త్రూ టెక్నాలజీ. థర్డ్ వన్, మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్ ఐ వాంట్ టు క్రియేట్. వాట్ ఈస్ మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్? క్వాలిటీ ఆఫ్ వాటర్, క్వాలిటీ ఆఫ్ ఎయిర్, క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, హెల్త్ కేర్, దిస్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. ఇఫ్ యు క్రియేట్ దిస్ ఎన్విరాన్మెంట్ దెన్ వీ విల్ బీ ఇన్ డిఫరెంట్ వరల్డ్. ఇఫ్ యు హ్యావ్ బ్యూటిఫుల్ ఆక్సిజన్, యూ కెన్ ఇమాజిన్ యువర్ హెల్త్ కండిషన్స్, ఎనర్జీ లెవెల్స్.
If you have naturopathy, that is what I am saying, natural farming, without fertilizer, without pesticide, if you can produce crop, you can eat that agriculture produce, food, then you can see we are going to give for the global community. Fourth one is ease of living with happiness. Ease of living and also with happiness. It is possible today India is slipping on happiness. 2017 and 18, if you compare 16 and 17 or 17 and 18, from 122 place they slipped to 133. Whereas Andhra Pradesh from 74, we have come to 44. I wanted to be top 10 in the world again. Ease of living with happiness, it should be top 10 in the world, quality of life. That is what we are planning. I am confident we will do it. So what I wanted to tell all of you, it is in our hands. Now we are having advantage of technology. Everybody will think, even small issues, if you can see, Happy Sunday. Without spending 1 rupee, we are engaging citizens every Sunday. They are coming on road, ear marketplace. There some students are playing, some students are dancing, some play, people are singing. 3 hours they will enjoy, they are going home. It is only a concept. That is where human beings has to have that type of atmosphere. You want to continue? Sir, inkoka question. Good morning, sir. నా పేరు శ్రావణి. నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చాను. సార్, మీరు మగవారితో సమానంగా ఆడవారిని కూడా చూస్తారు. గతంలో మీ వల్ల అనేక గ్రామాలలో ఉన్న మహిళలు అనేక ఉపాధి పథకాలు కల్పించారు. ఇప్పుడు మమ్మల్ని ఎంకరేజ్ చేయటం కోసం ఏదైనా కొత్త ఆపర్చునిటీస్, ఏదైనా కొత్త ఇండస్ట్రీస్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అదేమ్మా, ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు హార్డ్వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ అంతా కూడా ఆడవాళ్లే. మొత్తం గర్ల్స్కే ఫాక్స్కాన్లో 95% ఓన్లీ గర్ల్స్. అదే మరిగా బ్యాండెక్స్ గార్మెంట్స్ 95% ఓన్లీ గర్ల్స్. 99% ఐ కెన్ సే ఓన్లీ 1 or 2% బాయ్స్. సో దొరా అండ్ ఆల్సో దే ఆర్ ఆల్ హెడ్స్ మాత్రం ఓన్లీ మెన్ ఉన్నారు. ఇక్కడ అంతా లేడీసే ఉన్నారు అక్కడ. కాబట్టి ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈవన్ టుడే ఐఎమ్ గివింగ్ ఆల్ అసెట్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఉమెన్. ఈవన్ విజయవాడ 1,30,000 పట్టాస్ ఐఎమ్ గివింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఉమెన్. ఇట్ ఈస్ వర్త్ అబౌట్ 7,000 to 8,000 crores వర్త్ ఆఫ్ ల్యాండ్. వీఆర్ గివింగ్ అసైన్మెంట్ ఆఫ్ ల్యాండ్స్. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ హౌ టు ఎంపవర్. ఐఎమ్ గివింగ్ యూ మ్యారేజ్ గిఫ్ట్ ఆల్సో. 50,000, 40,000, 35,000, you need not depend on your parents. You depend on me. I am providing that benefit also for you. Directly, you select your life partner, good partner, and get married happily. Brother? Next. First mirror. సార్, నమస్తే సార్. ఓకే, ఇది అయిపోయినా మీరు మాట్లాడండి. నా పేరు పినబేన మహేష్ బాబు. నేను ఇంజనీరింగ్ చదివాను సార్, ఏలూరు మాది. నిరుద్యోగ భృతి మరి మా యువత అందరికీ ఒక వరం సార్. మేము ఎంతో గర్వంగా మా ముఖ్యమంత్రి మా యువనేస్తం అని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం సార్. మిమ్మల్ని నేను అడగబోయే ప్రశ్న సార్, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, ఈ రెండాటిలో ఏది మన రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తుందని రాష్ట్ర ప్రజలంతా సందిగ్ధంలో ఉన్నారు సార్. మీరు మన రాష్ట్రానికి ఈ రెండాటిలో ఏది లబ్ధి చేకూరుస్తుంది అనుకుంటున్నారు సార్? అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం కట్టుబట్టలతో వచ్చాం. హేతుబద్ధత లేని విభజన జరిగింది. 54% రెవెన్యూ 42% పాపులేషన్కి ఇచ్చారు. మన ఆదాయం 46% ఆదాయం బైఫర్కేషన్ రోజున మన జనాభా 58 ప్లస్ అనమాట. 58.32 మన పాపులేషన్. అక్కడి నుంచి మనకు రాజధాని లేదు,
ఇండస్ట్రీస్ లేవు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అప్పుడు అందరూ డీమార్లైజ్ అయిపోయారు. స్టేట్ అంతా కూడా డీమార్లైజ్ అయినప్పుడు నేను ఒక నమ్మకం ఇచ్చాను. నేను ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి, మీరు అధైర్యపడద్దండి, నేను అండగా ఉన్నా తప్పకుండా ముందుకు నడిపిస్తానని చెప్పి ధైర్యం ఇచ్చి ముందుకు పోయాం. అందుకే ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే వీఆర్ నాట్ సెలబ్రేటింగ్, వీ సెలబ్రేటెడ్ ఆన్ దట్ డే నవ నిర్మాణ దీక్ష. వాట్ ఇట్ ఇండికేట్స్, వీ హ్యావ్ టు రీడెడికేట్ అవర్ సెల్స్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ ది డెడికేషన్ డే ఐ క్రియేటెడ్. ఈవన్ వెన్ ఐ దిస్ న్యూ గవర్నమెంట్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ దట్ డే, వీ హ్యావ్ మేడ్ ఇట్ మహాసంకల్పం. వాట్ ఇట్ మీన్స్, యూ డిసైడ్ సంథింగ్ అండ్ దెన్ ఆన్ ది బేస్ దట్ యూ వర్క్ హార్డ్ విల్ గెట్ ఇట్ డన్. దట్ ఈస్ మహాసంకల్పం వీ హ్యావ్ సెలబ్రేటెడ్ ఫర్ ది లాస్ట్ 4 ఇయర్స్. అట్ దట్ టైమ్ అన్సైంటిఫిక్ బైఫర్కేషన్ హ్యాస్ బీన్ డన్. ది ప్రజెంట్ గవర్నమెంట్ వీ హ్యాడ్ అలయన్స్ విత్ దెమ్ ఓన్లీ టు గెట్ ఇట్ డన్ జస్టిస్. One is Bifurcation Act. In that there are some provisions in the act itself. Another is, at that time the then BJP government demanded, it is not enough, Hyderabad has gone to Telangana, there is no revenues, for sustainability you have to give special status. Even our people have fought. They have announced that. Today, Bifurcation Act, provisions of Bifurcation Act and also special status, they are not giving. I demanded for the last 4 years. Reasons best known to BJP, they denied all these things. Now, what is our role? They told me at one stage, package, even timely help. Even I told them, without compromising special status benefits, if you can give package, we'll take. They said yes. That is what they mentioned. Again, they said, you form one SPV. They delayed very badly. They didn't give. 4 years I waited. Now, immediately after 4 years, lost budget, I made it very clear, they are cheating us. It is not correct. So, first what I have done, I withdraw my ministers, 2 ministers. Then I demanded, even now there is time, you correct it, you do it. They didn't listen. Then they passed financial bill. Then immediately what I have done, I withdraw from NDA, my party. Then we started giving no confidence motion. We mobilized everybody. First time in the history for a state, one state issue, and also one regional party has moved no confidence, that is only Telugu Desam party. Telugu from Andhra Pradesh. Now our aim is do justice for us. We are also part of this country. Why you are doing injustice? I am paying taxes. You cannot deny us. What is the fault of Andhra people, 5 crore people have committed? That is what I am asking from the beginning. Only we are fighting as on today for justice. But at the same time, our growth rate is number one in the country. You have to understand that. 10.5% highest per capita, double-digit income growth, only Andhra Pradesh, no other state. We are working very hard. We are sincere. We are contributing for the national development. Why you are cheating us? Why you are denying our legitimate right? Either Bifurcation Act and also special status, that is where I am fighting. So every youth of the state has to understand, even at that in the initial stage I decided, if you go on fighting, they won't extend the cooperation, then you will lose everything. Go on fighting for justice and work hard, then you will survive. That is what I am doing. 100% I am confident, before elections or after elections, we will get justice with the people's support. That is going to happen. Our aim is, one is provisions of the Bifurcation Act, second is special status. No compromise. After that, they have given 11 states special status. Equal treatment has to be given to Andhra Pradesh. That is my demand. Definitely last question, sir. And last question, Anton, got the questions. Please. నేర్చుకోతే ఆ భగవంతుడు కూడా సహాయం చేసేవారు. ఆయన మహారాడర్, ఒక్క
ఉంటావు, స్థలాలు ఉంటారు, ఏపీ స్టేట్. ఒకరోజు శిల్పి, ఏం శిల్పి అంటే యువసేన, యువసేన లీడర్ గారు అని ఇవన్నీ నుంచి మనం పిలుచుకోవచ్చు. నేను నా నా ఎంబీఏ ఫినిష్ అయ్యి 2008లో ఫినిష్ 2002లో ఫినిష్ అయింది. నేను సహకరించగల పద్ధతి వల్ల నేను ఎంబీఏ సరిగ్గా జాబ్ చేయలేకాను, హైదరాబాద్ ఉన్నాను, తిరిగి చేశాను, డిపెండ్ అయిన ఫ్యాన్స్ మీద ఆధారపడి బతుకుతున్నాను. ఈయన ప్రవేశపెట్టిన ఆ మహానుభావులు ఈ సభను ఉద్దేశించి నా అభిప్రాయం చెప్పదలుచుకుంటున్నాను. అడవికి రారాజు సింహం, ఆంధ్రప్రదేశ్ కి రారాజు చంద్రన్న, తెలుగు జాతికి ఆత్మప్రభు అన్న, తెలుగు తెలుగు ప్రజల విలువ చంద్రన్న. ఏం చేస్తారా పేదల పోలిక తినేటి అన్న చంద్రన్న. ఆయన ఇంకా చాలు, ఆయన మిసుకిస్తానని అనుకుంటున్నారు కాబట్టి ఈ సహకారం తీసుకోవడం వల్ల షేగర్ అని వస్తుంది. ఆ ఆశీర్వాదాలు నా మీద ఉండాలి. లాస్ట్ చిన్న క్వశ్చన్ సార్, నేను రూపాయి పడలేదన్నారు సార్, నా అకౌంట్లో పడలేదు సార్, వచ్చిన 4000 రూపాయలు 4 కోట్లతో సమానం సార్. గాంధీజీ చినిగిపో ఒక మంచి పుస్తకాన్ని అయినా కొనుక్కోగానే చినిగిపోయిన చొక్క వేసుకోమని చెప్పాడు. అట్లాగే ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలి. నేను మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అవకాశాలు మరి ఈ తరపు నుంచి కూడా వెయ్యాలని ఆయన మంచి మంచి ఒపీనియన్ ఆయన అబ్జర్వేషన్ థింకర్ ఇది ఆయన చేయాలన్నది విదేశాలకు వెళ్ళి పర్యటించి స్వీకరించి నా యువతని ఎంత స్థాయికి తీసుకెళ్లాలో కలగన్నారు ఆ మహానుభావుడు. ఆ మన కోసే దేవుడు అందరికి ఆయనకి ఎక్కువ ఆయుష్ పోషించి ఆయన ఎక్కువ పదవీకాలంలో ఉండాలని పదే పదే సార్లు గెలవాలని మన యువసేన నుంచి కోరుతూ ఆ భగవంతుని సాధిస్తూ మన పుణ్య భూమి ఆంధ్ర భూమి సాక్షిగా నేను కోరుకుంటూ ఆయన భారతీయ చేసుకుంటున్నాను. ఈ మహాసభ అతని కోసం నేను ఏదైనా చెప్తాను, ఏదైనా చేసుకుంటాం. అతను పదే పది సార్లు గెలవాలి. జై జన్మభూమి, జై జై చంద్రమ్మ. సార్ 100 రూపాయలు పడలేదు సార్, ఎకౌంట్ పేమెంట్ వస్తుందో రాదు చెప్పండి సార్. టెక్నికల్ గా ఇదైనప్పుడు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈ రోజు కనుక్కుంటారు, వెరిఫై చేస్తారు, ఇట్ విల్ కమ్ టుమారో. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే తమ్ముడు చెప్పాడో ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. జనరల్ గా మీరు ఒకసారి హిస్టరీ ఒకసారి యూత్ కాబట్టి మీరు స్టడీ చేయాలి. నాలెడ్జ్ ఉండి నాయకత్వం ఉంటే అలాంటి లీడర్స్ దేశాన్ని బిల్డ్ చేశారు, కంపెనీలు బిల్డప్ చేశారు, ఆర్ విలేజెస్ డెవలప్ చేశారు. ఒక జనరేషన్ బిల్డప్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ బాగా లేకపోతే మళ్ళీ స్లిప్ అయిపోయినాయి. మీరు ఒక 20 ఏళ్ళకు మునుపు ఉండే కంపెనీలు ఇప్పుడు లేవు, ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చేసాయి. అంటే ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే లీడర్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉంటే అది ఏ ఆర్గనైజేషన్కైనా పెద్ద అసెట్గా తయారవుతుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, నన్ను డే అండ్ డే అవుట్ విమర్శిస్తున్నారు, నేనేం బాధపడడం లేదు. వాట్ ఈజ్ దేర్ క్వాలిఫికేషన్? కెన్ యూ, మీరు యూత్ ఆలోచించాలి, నేను ఆలోచించడం కాదు. వాళ్ళు నన్ను విమర్శించే వాళ్ళు ఏమైనా జీవితంలో ఏమైనా సాధించారా? ఒకవేళ వాళ్ళు క్రమశిక్షణతో లైఫ్లో ముందుకు పోయారా? మీరు కూడా యూత్ అంతా ఆలోచించుకొని పర్వాలేదు దొంగ లెక్కలు రాసుకున్నా సర్వైవ్ అవుతాం అనుకుంటే అడ్డంగా దొరికిపోతారు. అదే జరిగింది మొన్న అతని విషయంలో. మీరు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్ విషయంలో తండ్రిని అడ్డం పెట్టుకు మొత్తం లెక్కలు రాసేసుకున్నాడు, ఇప్పుడు అడ్డంగా దొరికి కోర్టుకు పోతూ అందరితో అడుక్కునే పరిస్థితికి వచ్చాడు. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, క్యారెక్టర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి మీరు స్లిప్ అయితే క్యారెక్టర్లో మళ్ళా నిలదొక్కోవడం మీ జీవితంలో సాధ్యం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎందుకు ఈ మాట వాడానంటే ఏమీ తెలియని వ్యక్తులు కూడా రోడ్డెక్కి డెమోక్రసీలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే కొంతమంది దానికి పర్వాలేదు మన కులమో మన మతమో మన ప్రాంతమో అని ఆలోచిస్తే ఇవన్నీ కూడా తిండి పెట్టవు. తిండి పెట్టేది
మనం చేసే పనుల వల్ల ఈరోజు ఇదన్నీ వస్తాయి. అందుకే ఎలక్షన్లో మీరు చూస్తే ఎన్ని మాటలు మాట్లాడినా వీళ్ళందరూ 2014 ఎలక్షన్లో ప్రజలందరూ ఆలోచించారు, నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు ఈ రాష్ట్రాన్ని కాపాడలేరనే ఏకైక ఆలోచనతో నాకు ఓట్లేసి గెలిపించారు, అది నిలబెట్టుకున్నాం. ఇన్ని కష్టాలు అందరికీ అన్ని విధాలు ఆదుకున్నాం. ఈరోజు డెవలప్డ్ స్టేట్స్ చేయలేని పనులు మనం చేశాం, కేంద్రం సహకరించకపోయినా చేశాం. ఇంకొక పక్కన సినిమాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, సినిమాలు వేరే నిజ జీవితం వేరే. నేను ఎందుకు ఆ మాట వాడుతున్నాను, ఎవరైనా సరే మీరు చూడండి లైఫ్లో ఎక్కడో ఒకరో ఇద్దరో సర్వైవ్ అవుతారు తప్ప మిగిలిన సర్వైవ్ కాలేరు. కాబట్టి మీరు ఆలోచించాల్సింది, యూత్ ఆలోచించాల్సింది, కన్స్ట్రక్టివ్గా ఆలోచించాలి. అదే మారిగా ఇమాజినేటివ్ వరల్డ్ కంటే రియలిస్టిక్ వరల్డ్లో ఉండాలి. బట్ వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం, అట్ ది సేమ్ టైం మీరు కూడా ఇవి ప్రాపర్గా ఆలోచించుకోగలిగితే ప్రాపర్గా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నేను ఎప్పటికప్పుడు మీకు కమ్యూనికేట్ చేయాలి, విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ టు యూ. దెన్ మీరు కూడా ఆలోచించాల్సింది ఒక 5 నిమిషాలు, దేనివల్ల మీకు బెనిఫిట్ వస్తుంది అనుకుంటే ఆ మంచిని మీరు సమర్థిస్తే ఆ మంచి మిమ్మల్ని కాపాడుతుంది, ఆ మంచి మీ క్యారియర్ని బిల్డప్ చేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 2004లో కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చానంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి పోయి ఉండేదో అంత ఉన్నత స్థాయికి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి స్లిప్ అయ్యాం కాబట్టి ఇప్పుడు కొత్త రాష్ట్రానికి వచ్చాం, కొత్త రాష్ట్రానికి వచ్చాం ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాం. మళ్ళీ అష్యూరెన్స్ ఇస్తున్నా, ఐ హావ్ గివెన్ ఎ విజన్. ఇన్ని కష్టాలున్నా 2022కి 3 అగ్ర రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటాం, 2029కి నెంబర్1 స్టేట్ ఏదంటే అభివృద్ధిలో కేర్ ఆఫ్ అడ్రస్గా మన రాష్ట్రం ఉంటుంది విత్ హ్యాపీనెస్ ఎస్ ఇండెక్స్, 2050కి బెస్ట్ ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆన్ ది గ్లోబ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మీకు ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బట్ ఇది సాధించాలని నా ఒక్కడి వల్లనే కాదు, మీ సహకారం అవసరం. మీరు సహకరిస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరించైనా సహకరించకపోయినా ఏది ఆగిపోదు. అదే సమయంలో మనం న్యాయం కోసం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. తప్పకుండా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని విధాలా మనం ఒత్తిడి తీసుకొచ్చి మెడలు వంచైనా సరే రాష్ట్రానికి న్యాయం చేయించుకుంటామని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ వండర్ఫుల్ టైం. ఎప్పుడు కూడా ఏం తమ్ముడు, వన్ మినిట్, చాలా ఎమోషనల్గా మాట్లాడారు తమ్ముడు, అందుకే నాకు ఇట్ టచ్డ్ మీ, ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ ఈస్ వేర్ ఐఎమ్. మీరు చూస్తే నా లైఫ్లో ఇలాంటి యూత్ అంతా కూడా, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంతమంది ఆ స్పిరిటెడ్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చూసినప్పుడు నాకు కూడా ఏంటంటే రాత్రి పగళ్ళు పనిచేయాలనే ఆలోచన, పనిచేసినప్పుడు ఒక తృప్తి. సార్ మీరు ఫిజికల్ లిటరసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, భవిష్యత్తులో కూడా మన అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ నిర్వహించాలని మీరు కృషితో ఉన్నారు, హర్షించదగిన విషయమే సార్ ఇది. కానీ మన కడప జిల్లాలో 33 ఉర్దూ హై స్కూల్స్ ఉన్నాయి, కానీ ఓన్లీ పీఈటీ 9 మందే ఉన్నారు సార్. కనీసం ఈ డిఎస్సిలో మనకు న్యాయం చేసి ఉర్దూ హై స్కూల్స్కు పీఈటీని అందరికీ వేకెన్సీ చూపించాలని మీకు కోరుతున్నాం సార్. మీరు ఉర్దూకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినారంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉర్దూను అధికార భాష చేసిన ఘనత మీదే సార్. 1996 నుంచి 2003 వరకు ఎవ్రీ ఇయర్ డిఎస్సి కండక్ట్ చేసిన రారాది ఎవరంటే మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు. ఎప్పుడు మిమ్మల్ని రుణపడి ఉంటాము. దయచేసి సార్ 33 జెడ్పీ ఉర్దూ హై స్కూల్స్ ఉన్నాయి, మనకు ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంటాయి ఉర్దూ హై స్కూల్స్, ప్రైవేట్లో ఎక్కడ కూడా లేదు. మీరు దయచేసి, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్నాయి, 350 మంది విద్యార్థుల పైన ఉంటే అదనంగా ఒక పీఈటీ ఇవ్వాలని కూడా మీరు జియో రిలీజ్ చేశారు సార్, జియో నెంబర్ 29. ఈ పీఈటీ పోస్టులు అనేవి మనకు ఉర్దూ హై స్కూల్స్లో మీరు కండక్ట్ చేస్తారని ఒక ఆశతో వచ్చాను సార్ ఇక్కడ. మీకు మీరు దయచేసి ఈ స్టేజ్ పైనే మనకు తప్పకుండా న్యాయం చేస్తారని, మీ నోటి ద్వారా వినాలని, మా ఊరి వాళ్ళకి చెప్పాలని ఆశతో వచ్చాను సార్. మీరు దయచేసి మనకు శాంక్షన్ చేసేస్తే మళ్ళా మన కొల్లు రవీంద్ర సార్ గారు కూడా స్పోర్ట్స్ మినిస్టరు, చాలా నేను పేపర్లు చూస్తూ ఉంటాను. మన మంత్రివర్యులు లోకేష్ అన్నగారు కూడా చాలా ఉత్సాహంగా నేను చూస్తున్నాను సార్.
మీరు దయచేసి ఈ స్టైపెండ్ నుంచే మనకు కడప జిల్లాకు నేను ఉర్దూ పీఈటి పోస్టులు శాంక్షన్ చేస్తారని మీరు మీ ద్వారా వినాలనుకుంటున్నాను సార్. ఓకేమ్మా, మీకు కాదని లేదు, నువ్వు చెప్పిందంతా కూడా అన్నీ ఇచ్చేయాలని నాకు కూడా కోరుకుంది. కానీ వెనకాల చూసుకుంటే ఫైనాన్స్ అంతా ఇబ్బందులు ఉన్నాయి, పక్కనే చీఫ్ సెక్రటరీ మా సుబ్రహ్మణ్యం గారు ఇలా ఉన్నారు. కాబట్టి రెండు బ్యాలెన్స్ చేయాలి తప్పకుండా. ఉర్దు స్కూల్స్ నేనే ఉర్దుని రెండో భాష కింద 13 జిల్లాలు చేశాను. అదే మారిగా ఉర్దు టీచర్లు కూడా ఆ రోజు డిఎస్సి ఎగ్జామ్ చేసి స్పెషల్ డిఎస్సి పెట్టి ఇచ్చాం. తప్పకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ తప్పకుండా కన్సిడర్ చేస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పట్టుదల ప్రోత్సాహానికి యువత ప్రతిభ తోడైతే డెఫినెట్లీ నవ్యాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏపీ యూత్ పాలసీ డాక్యుమెంట్ని రిలీజ్ చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఏపీ యూత్ పాలసీ డాక్యుమెంట్ సేలియంట్ ఫీచర్స్ని వివరించవలసిందిగా సీనియర్ ఐఏఎస్ అధికారి స్పెషల్ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే వేదికను అలంకరించిన పెద్దలు, మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, శ్రీ నారా లోకేష్ గారు, నూతనంగా ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మిత్రుడు అనిల్ చంద్ర పునేత గారు, అలాగే ప్రభుత్వ కార్యాలయాల నుంచి వచ్చేసిన మిత్రులు, యూనివర్సిటీస్ నుంచి వచ్చేసిన వైస్ ఛాన్సలర్సు, ఏపీ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు, సభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు, యువత, మీడియా, అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా ఒక విశేషమైన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మనందరం చూస్తున్నాం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అనేక వివరాలు మీతో పంచుకున్నారు ఈరోజు. అలాగే గత కొద్ది వారాలుగా అనేక ప్రసంగాల్లో వారు మీకు ఈ విషయాలన్నీ కూడా ఉటంకిస్తూ వస్తున్నారు. రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక నూతనమైన విధానాల నిర్ణయాలని ప్రకటిస్తూ వస్తున్నది. అందులో ఒక ప్రధానమైన విధాన నిర్ణయం యువత విధానం, యూత్ పాలసీ. యూత్ పాలసీ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక కూడలిగా వారు వర్ణిస్తూ అనేక విషయాలతో సంబంధం ఉన్న యువతకి ప్రత్యక్షంగా ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్ ద్వారా ఏ విధంగా వారికి లాభం చేకూరాలి అనే ఒక ఉద్దేశంతో రూపకల్పన చేసిన ఒక గొప్ప అధ్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ యూత్ పాలసీ. ఈ యూత్ పాలసీలో మీరు చూస్తారు, ఇది ఇప్పటికే వెబ్సైట్లో ఇది పొందుపరచడం ఉంది. దయచేసి ఏపీ ఆన్లైన్లోకి వెళితే మీరు యూత్ పాలసీ చూడొచ్చు. పాలసీలో మనం ప్రధానంగా
ప్రయారిటీ ఏరియాస్ అని చూపించుకున్నాం. అంటే యువత మన దేశానికి, మన రాష్ట్రానికి వారికి వారు ఉపయోగపడాలి అని అనుకున్నప్పుడు వారు ఆచరించవలసిన తీరు, ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఒక గొప్ప ఉద్దేశ్యాన్ని ప్రతి ఒక్కరూ మనసుల్లో నెలకొల్పుకొని ఆ ఉద్దేశ్యాన్ని సాక్షాత్కరించడానికి ఎలాంటి ప్రక్రియ అవలంబించాలి అన్నది ప్రతి ఒక్క యువత నిర్ణయం చేసుకుని ఒక మార్గ దిశ దశ నిర్ణయం చేసుకుని ప్రయాణం చేయాలి. వారు అలా ప్రయాణం చేసినప్పుడే మనకి స్వామి వివేకానంద చెప్పిన గొప్ప స్ఫూర్తి మంత్రం, మనందరం కూడా దాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆయన చెప్పింది ఏమిటంటే, ఆల్ పవర్ ఈజ్ విద్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని మనకి పెద్దలు స్వామి వివేకానంద మనకి చెప్పారు. ఇది యువ వయస్సులో ఉన్న మీరందరూ కూడా మీ భవిష్యత్తు మీద కేవలం ఒక ఆశని నిర్మాణం చేసుకోవడమే కాకుండా మీలో ఉన్న లక్షణాలని ఏ విధంగా పోషించుకుంటారు, దాన్ని ఏ విధంగా పెంపొందించుకుంటారు అది చాలా చాలా ముఖ్యం. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన యువత కానీ, పట్టణ ప్రాంతంలో పెరుగుతున్న యువత కానీ, వారికి లోపలున్న అంటే ద్వినీకృతమై ఉన్న ఆ లక్షణాలని వారు గుర్తించడం, గుర్తించి దాన్ని ఏ విధంగా వారి జీవితాల్లో మలుచుకొని ఆ లక్ష్యాన్ని చేరుతామన్నది మనకి చాలా గొప్ప విషయం. దీన్ని జ్ఞాపకం చేస్తూ ఈ విధాన నిర్ణయంలో ఈ 10 ప్రయారిటీ ఏరియాస్ని చెప్తూ ఒక గొప్ప విజన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాలసీలో పొందుపరచవలసిందిగా వారు మాకందరికీ ఆదేశాలు ఇచ్చారు. అదేమిటంటే, నేను ఆంగ్లంలో ఉన్నది చదివి వినిపిస్తున్నాను, మనకి విచ్చేసిన అతిథులు వారికి కూడా తెలియడానికి వీలుగా ఉంటుంది, నేను ఆంగ్లంలో చదువుతున్నాను. ద యూత్ ఆఫ్ ద స్టేట్ విల్ బి ఫుల్లీ ఎనేబుల్డ్ ఎంగేజ్డ్ ఎంపవర్డ్ అండ్ మోటివేటెడ్ టు రియలైజ్ దేర్ ఫుల్ పొటెన్షియల్ అండ్ బి యాడిక్వేట్లీ ఎక్విప్డ్ విత్ ద నెససరీ టూల్స్ టు కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే ఒక పక్క స్వామి వివేకానంద చెప్పినట్టు ఫస్ట్ సెల్ఫ్ అండ్ దెన్ హెల్ప్ అన్నాడు స్వామి వివేకానంద. మనని మనం ముందు ఉద్ధరింపజేసుకుని తర్వాత సామాజిక స్పృహతో సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్నది మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. మనం అభివృద్ధి కాకుండా మనం ఇతరులకు సహాయం చేద్దాం, వారికి దోహదపడదాం అని భావించినప్పుడు చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి కష్టాల్లో నలిగిపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి యువత ముందు వారిలో ఉన్న సృజనాత్మక శక్తి ఏమిటి అన్నది దాన్ని గ్రహించుకుని ఆ దిశగా వారి ప్రయాణాన్ని వారు సాగిస్తూ ఆ సృజనాత్మక శక్తి అది చిగురించి పుష్పించి ఫలించే స్థాయికి చేరిన తర్వాత మనం సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తోటి మానవుడికి ఏ విధంగా సహాయం చేయాలి అనే విధంగా మార్చుకుంటే బాగుంటుందన్నది ఇందులో ప్రబోధ వాక్యం యొక్క సారం. ప్రయారిటీ ఏరియాస్ పెట్టుకున్నది ఏమిటంటే, ముందు ఎడ్యుకేషన్. మనం వారికి అందిస్తున్న ఎడ్యుకేషను ఏది ఏ విధంగా ఉండాలంటే, వాళ్ళకి లోకల్గా ఇక్కడ నాగార్జున యూనివర్సిటీలో కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీలో కావచ్చు, లేదా వేరే శాతవాహన యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడ వీరు చదువుకుంటున్నా కూడా గ్లోబల్గా వీరికి వినియోగం అవ్వడానికి వారికి శక్తి సామర్థ్యాలు కలగాలి అన్నది ఎడ్యుకేషన్ ద్వారా వీళ్ళకి అందించాలి. దీని కింద మనం మాట్లాడుకోవాలంటే 2-3 రోజుల యొక్క సెమినార్ దీన్ని పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా ఎడ్యుకేషన్ని మలుచుకోవాలి. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క యూనివర్సిటీలో చదువుకుని బయటికి వెళుతున్న విద్యార్థిని విద్యార్థులు ఏ విధంగా సమాజంలో వాళ్ళు ఉపయోగపడుతున్నారు. నేను ఎంఏ సైకాలజీ చేశాను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను, లేదా జాగ్రఫీ చేశాను, చాలా సంతోషం. తర్వాత ఏమిటి, ఏ విధంగా ప్రయోజనం మనకి వాటిల్లుతున్నది, దీని ద్వారా వీరికి యొక్క దృక్పథంలో ఏమైనా మార్పు వచ్చినదా, వీరిలో ఏమైనా కుశలత పెరిగినదా, వీరికి బుద్ధి కుశలత పెరగడంతో పాటు బాధ్యతాయుతంగా వీరు ప్రవర్తించగలుగుతున్నారా. ఇలా మనం నేర్చుకున్న చదువు వారి ఒకరికే లాభం కాకుండా తద్వారా సమాజానికి ఏ విధంగా లాభపడుతుంది. అలాగే ఇంకొక ఏరియా, మొత్తం 10 ఏరియాలు ఇందులో పొందుపరచడం జరిగింది, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్.
అంటే మనకి లభించే అవకాశం ఏమిటి? ఇందాక మిత్రులు మాట్లాడుతూ కియా మోటార్స్ గురించి మాట్లాడారు. కియా మోటార్స్ అనంతపురం జిల్లాలో వచ్చినప్పుడు దానికి తోడుగా అనుబంధంగా కొన్ని వందల పని అవకాశాలు మనకి లభిస్తాయి ఆ జిల్లాలో. అవన్నీ కూడా మనం ముందుగా ఎలాగా ఆలోచన చేయొచ్చు, ఏ విధంగా ఆ ఉత్పత్తిలోకి మనం వెళ్ళొచ్చు, ఏ విధంగా కియా మోటార్స్కి మనం సప్లై చేయొచ్చు అనే విధంగా ఎంటర్‌ప్రెన్యూరియల్ థింకింగ్ కూడా మన యువతలో రావాలి. మరి అనంతపురం జిల్లాలోనే ఎంబీఏ చదువుకున్న పిల్లాడు ఎవరైనా ఉండి అతను అక్కడ సమీప ప్రాంతంలో లభిస్తున్న లాభాన్ని అతను వెంటనే దాన్ని బేరీజ్ వేసుకుని దానికి కావలసిన రకంగా తయారు కాలేనప్పుడు అతని విద్య అతనికి ఎంతవరకు ఉపయోగపడింది అనే ఒక ప్రశ్న మనకి మిగులుతుంది. ఎందుకంటే ఒక ఉత్పాదక రంగం కళ్ళెదురకుండా కనిపిస్తున్నది, విశాలమైన స్థలంలో వారి యంత్రాలన్నీ తీసుకొచ్చి పొందుపరుస్తున్నప్పుడు ఈ మార్పులో నేను ఏ విధంగా ఒక భాగస్వామినవుతాను అనే ఒక ఆలోచన విధానం విద్య ద్వారా లభించాలి అన్నది ఇంకొక అవకాశం. అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అంటే టెక్నికల్గా టెక్నాలజికల్గా మనలో ఒక నూతనమైన ఉత్సాహం చైతన్యం మన యువతలో ఉండాలి. రాష్ట్రంలో ఉన్న యువత అనేక ఉద్దేశమే కాకుండా వీరు గ్లోబల్గా కాంపిటేటివ్గా ఉండాలి. నేను ఇవాళ నా చిత్తూరు జిల్లాలో నేను తయారు చేసిన మామిడి పళ్ళ రసం కానీ లేదా మామిడి తాండ్ర కానీ ఇంకేదైనా స్లైస్ మ్యాంగో కానీ మా చిత్తూరులో చేసాం కాబట్టి తిరుపతికి వచ్చే భక్తులందరూ ఇదే తినాలి అని మనం బలవంతం చేయడానికి లేదు. వేరే ప్రాంతంలో ఏదైనా తయారై అక్కడికి వచ్చినప్పుడు గ్లోబల్గా కాంపిటేటివ్గా మన ప్రోడక్ట్ లేనప్పుడు దానికి అక్కడ గిరాకీ ఉండదు, వర్తకం చెల్లదు. కాబట్టి ఏ విధంగా యువతలో ఎంప్లాయ్మెంట్ గురించి స్కిల్ డెవలప్మెంట్ ఆలోచనలు ఉండాలి అన్నది కూడా దీంట్లో మనం పొందుపరుచుకున్నాం. అలాగే ఇంకొక అంశం పార్టిసిపేషన్ ఇన్ పాలిటిక్స్ అండ్ గవర్నెన్స్. మన రాజ్యాంగం ఏమిటి, రాజ్యాంగం తీసుకొస్తున్న అవకాశాలు ఏమిటి, యువతకి దాని గురించి ఎంత చైతన్యం ఉన్నది. నేను పార్వతీపురంలో సబ్ కలెక్టర్గా పనిచేస్తు ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న రోజుల్లో అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న పిల్లలకు వెళ్ళి రెండు మూడు క్లాసులు తీసుకుంటుంటే వాళ్ళందరూ పార్వతీపురంలో ఉన్నారు కానీ వాళ్ళకి మున్సిపాలిటీ అంటే ఏమిటో తెలియదు, మున్సిపాలిటీ చేయవలసిన బాధ్యతలు అంటే ఏమిటో తెలియదు, మున్సిపాలిటీతో మనం ఏ విధంగా అనుసంధానం అవ్వాలి అన్నది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిల్లలకు కూడా ఏమాత్రమైన పరిచయం కూడా లేకుండా వీళ్ళందరూ విద్యార్థిని విద్యార్థులుగా మారిపోతున్నారు. వీళ్ళందరూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో యాపిల్ బై థియరీ చదువుతున్నారు, పుస్తకాలు రాస్తున్నారు, కానీ ప్రత్యక్షమైన అనుభవం వీరికి ఏ రకంగా కూడా ఉండటం లేదు. కాబట్టి యువతకి ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తిని అందించాలి, రాజ్యాంగ పరిచయం ఏర్పాటు చేయాలి అన్నది కూడా యూత్ పాలసీలో మనం ముఖ్యంగా పెట్టుకున్నాం. ఇలాగ మనం 10 మొత్తం ప్రయారిటీ ఏరియాస్ ఇందులో పొందుపరుచుకున్నాం. ఇలాంటి పాలసీ ఆచరణ ప్రతి ఒక్క ప్రాంతంలో జరుగుతుంది. తప్పనిసరిగా ఈ యూత్ పాలసీని నేను యువతనందరినీ ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నవారిని ఇక్కడ రాకుండా చూస్తున్న వారందరినీ కూడా కోరేది, దయచేసి దీన్ని మనం అర్థం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పక్షాన తీసుకొచ్చిన ఈ గొప్ప విధాన నిర్ణయాన్ని ఏ విధంగా మనం చేజిక్కించుకోవాలి, దీని ద్వారా మనం కంటున్న బంగారు కలల్ని అలాగే మన రాష్ట్రానికి ఏర్పాటు చేసుకుంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ని ఈ రెండు కూడా రెండు చక్రాలుగా మనం భావించుకుని మన రథాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామన్నది ప్రతి ఒక్కరూ బాగా ఆలోచన చేసి ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం ఏదో కలలకంటూ ఇంట్లో పడుకుంటే ఆ కలలు మనం సాక్షాత్కారం కావు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శక్తి వంచన లేకుండా లభిస్తున్న ప్రతి ఒక్క అవకాశాన్ని చేజిక్కించుకుని మధ్యవర్తుల యొక్క సహాయాన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుని మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ఈ యూత్ పాలసీ ఆచరణకి ప్రతి ఒక్కరూ చేయూతనిస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఈ పాలసీ తయారు చేయడానికి మా అందరికీ స్ఫూర్తినిచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే దీన్ని అప్రూవల్ చేసిన గౌరవ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఉన్న మంత్రివర్యులందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 2 అక్టోబర్ దినం నాడు దీన్ని ఏర్పాటు చేసి ఎంతో గొప్ప స్ఫూర్తిని ప్రతి ఒక్కరిని అందించినందుకు వారికి మరొక్కసారి నా ప్రత్యక్షంగా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇక
ముఖ్యమంత్రి యువనేస్తం లబ్ధిదారులకి సర్టిఫికేట్స్ అందజేత. డిపార్ట్మెంట్ వారిని వాళ్ళ పేర్లు చదవలసిందిగా కోరుతున్నాను. అభినందన పత్రం అండి. శ్రీకాకుళం జిల్లా నుంచి బెండ రమణమ్మ గారు, బొద్దేపల్లి వినోద్ కుమార్ గారు వరుసగా రండి. విజయనగరం నుంచి కొత్తల ప్రకాష్, కట్లా శ్రీనివాసరావు గారు రెండమ్మా రండి. విశాఖపట్నం నుంచి కోసూరు సత్యనారాయణ గారు, లాలం సత్యనారాయణ గారు. ఈస్ట్ గోదావరి నుంచి విప్పర్తి యేసురత్నం, చిటికిరెడ్డి శ్రీను. వెస్ట్ గోదావరి నుంచి రాధికాదేవి మండవ, బొండాడ యేసు. కృష్ణా జిల్లా నుంచి కొప్పుల రమేష్, మారెడ్డి కృష్ణ కిషోర్ రెడ్డి. గుంటూరు, చుండూరు నాగసుధ, మండిగ దుర్గాప్రసాద్. ప్రకాశం జిల్లా నుంచి వేలమూరి నరసింహమూర్తి, షేక్ నాజల్. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి మరుగోయిన ప్రదీప్, తుపాకుల దినేష్ కుమార్. చిత్తూరు జిల్లా నుంచి ఎం లక్ష్మణ, పి వెంకటాద్రి. దయచేసి మన కరతాళ ధ్వనుల ద్వారా వాళ్ళకి అభినందనలు తెలియజేద్దాం, ఎందుకంటే అభినందన పత్రం ఇస్తున్నారు కదా. అందరికీ కొట్టచ్చు కరతాళతను, ప్రతి వారికి కూడా. కడప, షేక్ షబీర్ అహ్మద్, పసల వీరభద్రుడు. అనంతపురం నుంచి చిన్నకోట్ల హేమేశ్వర్, ఎర్రగోళ్ల విశ్వనాథ్. అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి దారం స్వాములు, నిమ్మకాయల రాజేష్. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అండి అందరికీ. ఇక పూజ్య బాపూజీతో ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం, మరి దాంతోనే ముగిద్దాం. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ రూపొందించిన మహాత్ముని మదిలో మన ఆంధ్రప్రదేశ్ లఘు చిత్ర ఆవిష్కరణను ముఖ్యమంత్రి చేతుల మీదుగా చేయవలసిందిగా కోరుతున్నాం. గాంధీజీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. లఘు
హక్కుల సాధనలో అహింసా మార్గాన్ని ప్రపంచానికి చెప్పిన మహనీయుడు శ్రీ భానుప్రకాష్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. బ్రిటిష్ సామ్రాజ్యవాదులను గడగడలాడించి భరతమాతకు స్వేచ్ఛ స్వాతంత్రాలను సాధించిన నిరాడంబరుడు మన మహాత్ముడు. ఆంధ్ర రాష్ట్రంతో ఆయనకున్న అనుబంధం ప్రత్యేకమైనది. దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం కొనసాగుతున్నప్పుడు 1920 మార్చి 31న మన విజయవాడ నగరాన్ని సందర్శించి ఉద్యమ స్ఫూర్తిని నింపారు. స్వదేశీ సంగ్రామంలో భాగంగా రాట్నాలను విరివిగా ఉపయోగించాలన్న గాంధీజీ స్ఫూర్తితో రాష్ట్రం నలుమూలలా రాట్నాలను ఉపయోగించారు. 1921లో మరోమారు విజయవాడను సందర్శించినప్పుడు మన భూమిపై మన పతాకమే ఎగరాలన్న కాంక్షతో బందరువాసి పింగళి వెంకయ్య గారు త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీగారి ముందుంచగా వారు సూచించిన మార్పులను కేవలం 3 గంటల వ్యవధిలోనే మార్చి జాతికి జెండాను అందించిన ఘనత మన తెలుగువారికే దక్కింది. గాంధీజీ పిలుపు మేరకు విదేశీ వస్త్రాలను తగలబెట్టి ఖాదీని పరిచయం చేసిన చరిత్ర మన శ్రీకాకుళం జిల్లా పొందూరు వాసులది. మహాత్ముడు మెచ్చిన పొందూరు ఖాదీ, పొందూరు ఖద్దరు ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 1930 ఉప్పు సత్యాగ్రహ కాలంలోనూ, ఫిట్ ఇండియా ఉద్యమ రోజుల్లోనూ భీమిలిలో పర్యటించారు బాపూజీ. 1933 హరిజనోద్యమ సమయంలో నెల్లూరు జిల్లా పల్లెపాడు ప్రాంతంలో కొనసాగుతున్న అంటరానితనాన్ని నివారించడానికి ఆశ్రమాన్ని నిర్మించాలన్న మహాత్ముని ఆదేశానుసారం పినాకిని ఆశ్రమాన్ని ఏర్పాటు చేయగా అనంతర కాలంలో